హలో డియర్ స్టూడెంట్స్, విద్యా దృక్పథాల్లో గతంలో జరిగినటువంటి డిఎస్సి పేపర్లో మనం గాని పరిశీలన చేసినప్పుడు కొన్ని శాస్త్రీయమైనటువంటి పదాలకు ఖచ్చితంగా ఒక అర్థం అడుగుతున్నాడు. ఉదాహరణకు దుహిత అంటే ఏమని అడిగాడు, ఉపనయనం అంటే ఏది అడిగాడు. ఒక అటువంటి ముఖ్యమైనటువంటి పదాలు ఒకసారి మనం గాని గమనించినట్లయితే ఇందులో ఉండేటటువంటి కొన్ని పదాలు మనకు కనిపిస్తాయి. సమనేరులు, విదూషి, తాటాస్, తత్త, దుహిత, బ్రహ్మవాదని, అదే రకంగా సమవరోచనం మొదలైనటువంటి పదాలకు ఒక్క అర్థాన్ని అడుగుతున్నాడు. మరి 2 నిమిషాలు మనం గాని కేటాయిస్తే ఇది ఈ పదం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇది ఏ విద్యా విధానంలో వచ్చింది, ఈజీగా మీరు ఒక 2 నిమిషాల్లో ఒక్క మార్కు పొందేటటువంటి పరిస్థితిని నేను మీకు వివరిస్తా. మరి దీనికన్నా ముందు ఒక చిన్న విషయం అంటే విద్యా దృక్పథాలను రాష్ట్రంలోనే మొదటిసారిగా రోజుకు ఒకే క్లాస్ మాత్రం డిజైన్ చేసి దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ మీకు అప్లోడ్ చేస్తూ ప్రతిరోజు 20 మార్కులకి డైలీ టెస్ట్ నిర్వహిస్తూ అదే రకంగా ఈ డైలీ టెస్ట్ తో కాకుండా ప్రతి వారానికి ఒకసారి వీక్లీ టెస్ట్ తో మీకు 10కి 10 వచ్చేటట్లుగా ప్రణాళిక బద్ధంగా రూపొందించేటటువంటి సంస్థ మనం మాత్రమే. మరి వీలైనంత మంది దీన్ని ఇప్పుడు ఉపయోగించుకున్నారు. మీరు కూడా ఖచ్చితంగా మన తిరుపతి సెపరేట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఉండేటటువంటి పిఏని రివిజన్ టెస్ట్ లో రాసి ఉపయోగించుకుంటారని మీకు నేను తెలియజేస్తున్నాను. మరి ఇందులో ఈ వీడియోకి వచ్చినట్లయితే మనం ఒక్కసారి మీరు కానీ గమనిస్తే ఇక్కడ మొదట్లో మనకు బ్రహ్మవాదని, దుహిత, ఉపనయనము, సమావర్తనోత్సవము, పబ్బజ్జ, సమనేరుడు, విదూషి, కొన్ని కొత్త పదాలు ఎవరు చూడండి, బిస్మిల్లా, టాటస్, తత్త అనేటటువంటి కొన్ని 10 పదాలను మాత్రమే ఇందులో నేను తీసుకున్నా. తర్వాత వీడియోలో మిగిలిన పదాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి దీన్ని మనం సమగ్రంగా గాని పరిశీలన చేసినట్లయితే సులభంగా ఎంత అద్భుతంగా మార్కు తెచ్చుకోవచ్చో ఒకసారి మీకు నేను తెలియజేస్తాను. ఇందులో మనం మొదటి పదం ఇక్కడ చూసారా, బ్రహ్మవాదిని అన్నాం. ఇక్కడ ఉండేటటువంటి మొదటి పదము బ్రహ్మవాదిని. మరి ఈ పదము ఒకసారి మనం కానీ గమనిస్తే ఈ పదము వేద కాలానికి సంబంధించినటువంటి పదంగా మనం తీసుకుందాం. వేద కాలంలో ఉండేటటువంటి పదాల్లో మనకు ఇది కూడా బ్రహ్మవాదిని అనేటువంటిది కూడా ఒక పదంగా మీరు తెలుసుకోవచ్చు. ఇదేమంటే బ్రహ్మవాదిని అనేటటువంటి ఈ వేదకాల పదాలకు అర్థం ఏమంటే అధికమైనటువంటి విద్యా అర్హతలు పొందినటువంటి వారిని. వేదకాలంలో అధికమైనటువంటి విద్యా అర్హత పొందినటువంటి మహిళలను చాలా జాగ్రత్తగా వినండి. వేదకాలంలో అధిక అర్హత కలిగినటువంటి విద్యను పొందినటువంటి మహిళలను మనం ఈ పేరుతో ఏ పేరుతో పిలుస్తాం, బ్రహ్మవాదిని అని పిలుస్తాం. ఈ పదము గతంలో వచ్చినటువంటి బిట్టే, ఒకసారి మీరు గమనించండి. రెండోది దుహిత అన్న, దుహిత ఈ పదం కూడా గతంలో వచ్చినటువంటి. ఈ 2 పదాలు వచ్చాయి, వీటిని బేస్ చేసుకుని మిగిలిన పదాలన్నింటిని కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా వేద కాలంలోనే ఆవు పాలు పితికేటటువంటి విద్యను నేర్చుకున్నటువంటి ఒక అమ్మాయిని, అంటే వాళ్ళలో ఉండేటటువంటి ఆ జనరేషన్ ఆధారంగా దీన్ని చెప్తారు. అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏమంటే వేద కాలంలో ఆవు పాలు తీసే విద్య నేర్చినటువంటి అమ్మాయిలను మనం ఇక్కడ ఏం పిలుస్తాము, దుహిత అని పిలుస్తాం. ఈ 2 పదాలు వేద కాలానికి సంబంధించినటువంటి ఆ మహిళలకు సంబంధించినటువంటి పదాలు, వేద కాలంలో ఉండేటటువంటి మహిళలకు సంబంధించింది. మొదటిదేమో బ్రహ్మవాదిని, రెండోది దుహిత అన్నం. మొదటిది ఒకసారి వినండి, బ్రహ్మవాదిని, రెండోది దుహిత. బ్రహ్మవాదిని అంటే వేద కాలంలో ఉన్నతమైనటువంటి విద్యను పొందినటువంటి మహిళ. దుహిత అంటే వేద కాలంలో ఆవు పాలు పితికే విద్యను తెలుసుకున్నటువంటి మహిళ. ఈ 2 పదాలకు అర్థాలు దగ్గరగా ఉంటే గమనించండి. మూడోది ఉపనయనం అంటే వేద కాలంలో విద్యను ప్రారంభించేటటువంటి ఒక ఫెస్టివల్, ఒక పండుగ. మనకు వేద కాలంలో 4 వర్ణాలు ఎక్కువ ప్రభావితాన్ని కలిగినాయని మనకు తెలుసు. అందులో మొదటి బ్రాహ్మణ కులస్థులు ఉండేటటువంటిది మనం చూడొచ్చు, రెండవది క్షత్రియులు, మూడోది వైశ్యులు, నాలుగోది శూద్రులు. ఈ 4 వర్ణాలలో శూద్రులకు చదువుకునే అవకాశం, విద్యను పొందేటటువంటి అర్హత అప్పుడు ఉండేది కాదు. అందుకే కదా ఈ విద్యా విధానం పోయి మనకు బౌద్ధ విద్యా విధానం వచ్చింది. అందులో బ్రాహ్మణులను మనం తీసుకోవచ్చు, ఆ తర్వాత క్షత్రియులు తీసుకోవచ్చు, ఆ తర్వాత వైశ్యులను మనం గమనించవచ్చు. ఈ మూడు వర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు విద్యను ప్రారంభించుకునేటటువంటి ఉత్సవాన్నే ఇక్కడ మీరు తెలుసు ఉపనయనము అంటారు. వేద విద్య ప్రారంభోత్సవము అంటాం. మరి ఉపనయనానికి అర్థం ఏమంటే దగ్గరికి చేర్చడము అని మనకు తెలుసు. ఉపనయనానికి అర్థం ఏమంటే ఇక్కడ దీన్ని దగ్గర చేర్చడం అని మనకు తెలుసు. మరి ఇందులో మనకు
ఏ వర్ణానికి సంబంధించిన వారికి ఆ వయసు నిర్ణయించబడింది. బ్రాహ్మణులు ఉపనయన వయసు 8 సంవత్సరాలు, అంటే 8 సంవత్సరాలకి విద్యను వాళ్ళు ప్రారంభిస్తారు. అదే రకంగా మన అకాడమిక్ తెలుగు అకాడమీ ప్రకారం తీసుకున్నట్లయితే క్షత్రియుల వయసు 11 సంవత్సరాలకు ఉపనయనం అనేటువంటి ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా వయసులకు 12 సంవత్సరాలకు ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పదం ఏమంటే మనం ఉపనయనము అంటాం. నాలుగోది సమవర్తన ఉత్సవము, బాగా గమనించండి. సమవర్తన ఉత్సవము, సమావర్తనోత్సవము అని కూడా అంటారు దీన్ని. ఇదేమంటే వేద కాలంలో గురుకులాలకు విద్య నేర్చుకోవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు కదా, గురుకులాలకు వెళ్ళినటువంటి వారు గురుకులాల్లో ఒక నిర్ణీత సమయంలో విద్యను మొత్తం పూర్తి చేసిన తర్వాత ఆ విద్య యొక్క ప్రతిభను ఒక రాజ్యంలో కానీ ఒక రాజు దగ్గర కానీ చూపించేటటువంటి వారు, ఒక రాజ్యంలో కానీ ఒక రాజు దగ్గర కానీ చూపించేటటువంటి ఉత్సవాన్నే మనం ఇలా తీసుకుంటాం. ఇక్కడ ఏ ఉత్సవం అంటాం కానీ సమావర్తన ఉత్సవము అంటాం. మనం సినిమాల్లో కూడా ఒకసారి గమనించు, దానవీర శూరకర్ణ సినిమాలో కౌరవులకి పాండవులకి పోటీ పెడతారు చూసారా ప్రారంభంలోనే, అది ఈ ఉత్సవంలో భాగంగా మనం గమనిస్తాం. అంటే గురుకులాల్లో అంటే అరణ్యాల్లో ఆశ్రమాల్లో ఉండేటటువంటి గురువుల దగ్గర శిష్యులు విద్యను పొందిన తర్వాత ఆ విద్యను ప్రదర్శించేటటువంటి పరిస్థితి. తర్వాత ఐదవది పబ్బజ్జ అన్నం. ఇది బౌద్ధ విద్యా విధానానికి సంబంధించింది, బాగా గమనించండి. బౌద్ధ విద్యా విధానానికి సంబంధించింది. దీన్ని మనం ఏమంటే పబ్బజ్జ అంటే ఈ బౌద్ధ విద్యా విధానంలో విద్యను ప్రారంభించేటటువంటి ఉత్సవం. ఇక్కడ మనం వేద విద్యలో ఎలాగైతే ఉపనయనం చేసుకుంటామో బౌద్ధ విద్యలో పబ్బజ్జ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇది కూడా ప్రారంభోత్సవంగానే గుర్తుపెట్టుకోవాలి. దీనికి అర్థం ఏమంటే ముందుకు వెళ్ళడము, ఉపనయనానికి అర్థమేమంటే దగ్గరికి తీసుకోవడము. గమనించండి, ఉపనయనానికి అర్థమేమో దగ్గరికి తీసుకోవడము, దీనికి అర్థమేమో ముందుకు తీసుకెళ్లడం అనేటటువంటి దాన్ని మీరు గమనించాలి. తర్వాత మనకు సమనేరులు అన్నాడు. సమనేరులు బౌద్ధ విద్యా కాలంలో, బాగా గమనించండి, బౌద్ధ విద్యా కాలంలో బౌద్ధ విద్యలో పబ్బజ్జ ఉత్సవం చేస్తారని ఇప్పుడే మీకు నేను చెప్పాను. అంటే విద్యా ప్రారంభ ఉత్సవాన్ని పబ్బజ్జ అంటాం. ఈ పబ్బజ్జ ఉత్సవం తర్వాత, ఈ పబ్బజ్జ ఉత్సవం తర్వాత విద్యార్థిని అంటే ఆ నేర్చు ఆ పబ్బజ్జ ఫంక్షన్ తర్వాత పిలిచేటటువంటి పేరు ఈ పద సమనేరులు అంటారు. అంటే ఈ ఉత్సవం అయిన తర్వాత ఏ విద్యార్థినైనా వీళ్ళు ఎడ్యుకేషన్ లోకి ఎంటర్ అవుతారు కాబట్టి మనం ఎలాగైతే మన ఇంట్లో ఉన్నటువంటి పాఠశాలకు వెళ్తే విద్యార్థులు అని పిలుస్తారో, స్టూడెంట్స్ అని మనం పిలుచుకుంటాం కదా, మన పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో పిలుస్తారు. అదేవిధంగా సమనేరులు అంటే ఆ విద్యాలయాల్లో ఎంతమంది ఉన్నారో అని తెలిసేది సమనేరులుగా మనం గమనించవచ్చు. ఇది బౌద్ధ విద్యకు సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ విదూషి, ఒకసారి మీరు గమనించండి, ఇది కూడా బౌద్ధ విద్యకు సంబంధించిందే. విదూషి అన్నది, విదూషి అంటే ఏంటంటే ఈ బౌద్ధ విద్యలో విద్యావంతురాలైనటువంటి స్త్రీలను విదూషి అంటారు. బాగా గమనించండి, విదూషి, ఇది గతంలో వచ్చినటువంటి పేరు. విదూషి అంటే బౌద్ధ విద్యలో విద్యావంతురాలైనటువంటి స్త్రీలను విదూషిగా పేర్కొంటారు. విద్యావంతురాలైనటువంటి స్త్రీలను విదూషిగా పేర్కొంటారు. ఇది బౌద్ధ మతానికి సంబంధించింది. ఇక్కడ ఐదవది బౌద్ధం పబ్బజ్జ అంటే ప్రారంభోత్సవం బౌద్ధమే, బౌద్ధోజ అంటే పబ్బజ్జ తర్వాత మనం ఆ వారిని సమనేరులు అని పిలుస్తారు. ఆ బౌద్ధ విద్యా విధానంలోనే విద్యావంతురాలైనటువంటి స్త్రీలను మనం విదూషిగా పిలుచుకుంటాం. ఇది గమనించండి. తర్వాత వాడు మనకు బిస్మిల్లా. ఇక్కడ నుంచి మనం ఇస్లాం మతం గురించి ఒక 3 పదాలు తెలుసుకుందాం. ఇక్కడ మీకు నేను సెట్ చేసుకుని వచ్చాను ఇక్కడ, ఎందుకంటే ఈ వేద కాలంలో ఒక 4, బౌద్ధ కాలంలో ఒక 3, అదే రకంగా మనకు ఇస్లాం మతం గురించి ఒక 3. బిస్మిల్లా ఇది ప్రారంభోత్సవం, ఇది కూడా విద్యా విధానంలో ప్రారంభోత్సవమే. అయితే ఇక్కడ విద్య 3 స్టేజుల్లో జరుగుతుంది. మీకు తెలుసు విద్య అనేది 3 స్టేజుల్లో జరుగుతుంది. అందులో మొదటిది మక్తాబ్, రెండవది మదర్సా, మూడవది మదర్సా ఇలా. అందుకే ఇక్కడ బిస్మిల్లా అనేది ఇస్లాం మతం యొక్క విద్యా ప్రారంభోత్సవాన్ని మనం బిస్మిల్లా అని పిలుస్తాం. ఆ తర్వాత 9వది టాక్టస్. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి, టాక్టస్. ఇక్కడ కూడా రాస్తాను చూడండి పెద్దదిగా టాక్టస్. టాక్టస్ అంటే దీని బ్రిటిష్ కాలంలో ఈ పేరు మనకు బయటపడింది. ఇస్లాం విద్యలో
చెక్కతో తయారు చేయబడినటువంటి పుస్తకాలు. ఇది మీరు ఒకసారి గమనిస్తే ఇది పుస్తకంగా మీరు ఊహించుకోండి. ఇక్కడ ఒక పుస్తకం లాగా ఉన్నట్టుగా ఊహించుకోండి. ఈ పుస్తకం పేరు అంటే ఎలా తయారు చేస్తారు, దీన్ని చెక్కతో తయారు చేసినటువంటి పుస్తకాలను మనం టాక్టస్ అని అంటాం. చెక్కతో తయారు చేయబడినటువంటి పుస్తకాలు అంటే అప్పుడు మనకు పేపర్ ఉపయోగించే పరిస్థితి అరుదుగా ఉండేది కాబట్టి చెక్క మీదనే కొన్ని ప్రత్యేకమైన అక్షరాలు లిఖించి ఇంత కట్టగా ఇచ్చేటటువంటి వారు. అది పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులు ఆ చెక్కను తిప్పించి ఆ పదాలను చూసి కొంతవరకు లిపిని ప్రారంభించారు అని మనకు పురాణాలు చెప్తాయి. ఇది కూడా టాక్టస్ అని మీరు గుర్తుపెట్టు. టాక్టస్ అంటే ఇస్లాం విద్యలో చెక్కతో తయారు చేయబడినటువంటి పుస్తకాలు మనం ఏమంటామంటే ఇక్కడ మనం టాక్టస్ అని చెప్తాం. ఇది ఈ పదాన్ని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత తక్తానం, తక్తా ఇప్పుడు ఒకసారి గమనించండి. ఈ తక్తా అనే పదాన్ని నేను ఇక్కడ రాశాను. తక్తా ఎందులో రాశాను నేను? ఒక స్లేట్, ఒక పలక పైన రాశాను. అంటే అప్పట్లో మీరు కానీ గమనిస్తే చెక్కతో చేయబడినటువంటి పలకను తక్తా అంటారు. చెక్కతో చేయబడినటువంటి పలకను తక్తా అంటారు. అంటే చెక్కతో చేయబడినటువంటి పుస్తకాలనేమో టాక్టస్ అంటారు, చెక్కతో చేయబడినటువంటి పలకనేమో తక్తా అంటారు. ఇది ముస్లిం విద్యా విధానంలో కొంతవరకు దీన్ని ఉపయోగించారని గమనించాను. మొదటగా బ్రహ్మవాదిని అంటే వేదకాలంలో అత్యధిక విద్య పొందిన స్త్రీ. దుహిత అంటే వేదకాలంలో పాలు పితికేటటువంటి విద్య పొందినటువంటి స్త్రీ. ఉపనయనం అంటే వేదకాలంలో విద్య ప్రారంభోత్సవము. సమవర్తనోత్సవం అంటే విద్యా ముగింపు ఉత్సవము. పబ్బజ్జ అంటే బౌద్ధ కాలంలో మీరు గమనించండి ఇక్కడ ప్రారంభోత్సవము. సమనేరులు అంటే ప్రారంభోత్సవం తర్వాత విద్యార్థులు మనం సమనేరులుగా మనం ఇక్కడ పిలుస్తాము. విదూషి అంటే విద్యావంతురాలైనటువంటి స్త్రీ. ఇక్కడ నుంచి బౌద్ధ విద్యా విధానం ప్రారంభమవుతుంది. బౌద్ధ విద్యా విధానంలో ఉండేటటువంటి దాన్ని మనం విదూషి అని ఇక్కడ మనకు పిలుస్తారు. ఆ తర్వాత బిస్మిల్లా, ఇస్లాం మతంలో ఉండేటటువంటి ప్రారంభోత్సవం అనేటువంటి ఉత్సవాన్ని బిస్మిల్లా అని పిలుస్తారు. టాక్టస్ అంటే ఇస్లాం విద్యలో ఉండేటటువంటి చెక్కతో కుయ్యతో తయారు చేయబడినటువంటి పుస్తకాలను మనం టాక్టస్ అంటాము. తక్తా అంటే మనకు చెక్కతో తయారు చేయబడిన పలక. ఎందుకంటే మీకు ఈ విజువల్ చూడగానే ఈజీగా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం. దీనికి సంబంధించిన పూర్తి వీడియోని మనం తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ లో మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి, అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.